సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు చాలా రోజుల నుంచి ఓ కథ చెప్పాలనుకుంటున్నాను జయ యాక్చువల్గా అంటే లేటెస్ట్ రైటర్స్ కథలు నేను పెద్ద ఎక్కువ చెప్పలా అవును మనం అన్ని పాత చందమామ కథలు చెప్తు చెప్తాము నేను కథ సరిసాగరం తీసుకుంటాను ఏదో రామాయణం భారతం భాగవతం ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటూ ఉంటాం చాలా కథలు కదా అయితే ఈ లేటెస్ట్ రైటర్స్ ఇప్పుడు మనతో పాటు నాకు సమకాలీకులు కొద్దిగా నాకంటే ఒక అరేళ్ళు ముందున్న వాళ్ళు అట్లా ఉన్న రైటర్స్ కొంతమంది తోటి ఉన్న కథలు తెలిసినా నేను ఎప్పుడు చెప్పల నాకు ఎప్పటి నుంచో ఒక కథ చెప్పాలని నా ఉద్దేశం అయితే దాసరి వెంకటరమణ గారిని వీరు చందమామలో చాలా కథలు రాశారు చాలా మంచి స్టోరీ రైటర్ పిల్లల కథలు ఎక్కువగా రాశారు ఓకే ఆయన రాసిన కొన్ని కథల్ని వికాస్ విద్యావనం అని మనకి ఉయ్యూర్ దగ్గర విద్యావనం అని ఉంది అవును ఆ స్కూల్లో ఒక సిక్స్త్ క్లాస్కి పాఠ్యాంశాలుగా తీసుకున్నారు చాలా బాగుంటాయి మంచి కథలు వారి కథల్లో నాకు సుప్రతీకుడి ప్రశ్నల కథ చాలా ఇష్టం అంటే ఇలాంటి కథలు మనం అక్బర్ బీర్బల్లోను తర్వాత ఏమో కొంతమంది రాజుల కథల్లోను ఎలా అంటే మన యక్ష ప్రశ్నలు లాంటి ప్రశ్నలున్నా కథలు నాకు ఇష్టం అవి వీరు రాసిన ఈ సుప్రతీకుడి ప్రశ్నల కథలు చాలా ఇష్టం ఇటీవల ఒకసారి మాట్లాడాను నేను ఎప్పుడో వారితోటి అయితే నేను కొత్త రైటర్స్ చెప్పాలంటే నేను బాగా న్యాయం చేయలేనని అనుమానం తోటి నేను చెప్పనంటే చెప్పండి అమ్మా ఈ కథ మీరన్నారు ఆయన పర్మిషన్ తోటి అది చెప్పాలనుకుంటున్నాను అనమాట ప్రశ్నలు కాదు రమ్మగారు ఇలా రైటర్స్ చెప్పేటప్పుడు ఒక చిన్న సమస్య ఎదురవుతోంది వస్తే మరి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఏంటంటే వాళ్ళ రైటప్ ఒక రకంగా ఉంటుంది నేరేషన్ ఒకలాగా ఉంటుంది మీరు చెప్పేటప్పుడు మీ పద్ధతిలో ఆ ఫ్రేమింగ్ అంతా అందులోనే ఉంటుంది బట్ మీరు చెప్పే విధానంలో చెప్తారు కదా కొన్ని కామెంట్స్ చూడటం మేము ఇలా చెప్పలేదు కదా మేము ఇలా రాయలేదు కదా అనేసి సో దాని వల్ల కొంతమంది రైటర్స్ కథల్ని మనం తీసుకోలేకపోతున్నాం అండి మీరు ఫేస్ చేశారా నేను ఫేస్ చేయలేదు కానీ వస్తుందని నా ఉద్దేశం ఎందుకంటే నేరేషన్ చేసేటప్పుడు చదివితే యథాతథంగా చదివేస్తాం చెప్పేటప్పుడు అలా యథాతథంగా రచయిత తాలూకు పూర్తి భావాలన్నీ నేను ఆవిష్కరించలేకపోతాను నా మీద నాకు కూడా డౌట్లు ఉన్నాయి చాలా అంటే మీ పద్ధతి మీది కదా రమగారు ఎవరి పద్ధతి వాళ్ళకు మీది కానిది మీరు చెప్తున్నారు అదే కొంచెం డైరెక్షన్ లో మారుతుంది ఇప్పుడు మహాభారత కథలు కూడా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి కొంతమంది లబ్ధ ప్రతిష్ఠులు చాలా ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన అలా చెప్పారు మీరు ఇలా చెప్తున్నారు అలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం కథలోకి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు ఏ భావానికి లోన్ అవుతారో ఆ భావం పెద్దదైపోతూ ఉంటుంది అట్లా జరుగుతుంది అట్లా నేను అందుకని తొందరవాడి ఈ కథలు తీసుకోను రైటర్స్ అలా తీసుకోకుండా ఉంటే బాగుంటుందని మనం ఎందుకంటే మంచి మంచి కథలన్నిటినీ కూడా మనం అందరికీ అందించగలుగుతాం అవును రైట్ ఇష్టపడాలిగా అది కదా సమస్య అయితే ఈ సుప్రతీకుడు ప్రశ్నలోకి వెళ్దాం ఇది రత్నగిరి సంస్థానం అనే ఒక రాజ్యానికి సత్యాకరుడు అనే ఒక రాజుగారు ఉండేవారట అయితే ఆయన రాజ్యంలో చాలా గొప్ప గొప్ప పండితులు ఉండేవారు ఆయన కవిగాయక పోషకుడు ఎవరెవరో వేరువేరు దేశాల నుంచి ఈ సంస్థానానికి రాజ్యానికి వచ్చి ఈయన పండి ఈయన దగ్గరున్న పండితులతోటి వాదించి ఎవ్వరూ గెలవలేకపోయేవారు సత్యాకారుడికి తన పండితుల పట్ల ఆయనకి చాలా అత్యద్భుతంగా అంటే ఒక గో ఒక సంతోషం అన్నమాట నా మా దగ్గరున్న పండితులు మహాద్భుతమైన పండితులు మా రాజ్యంలో అయితే ఈ తన పండితుల యొక్క ప్రతిభా విశేషాలకి చాలా మెచ్చుకుని ఆయన ఏం చేశారట ఒక బంగారు గంటని తయారు చేయించారు అది బయట వెళ్లాడి కట్టించారు ఎవరైతే పండితులు ఈ గంట కొట్టి నన్ను అడిగి మా పండితుల్ని కనుక ఓడిస్తే వాళ్ళకి లక్ష వరహాలు బహుమతిగా ఇచ్చి ఈ గంటను కూడా వారికే బహుమతిగా ఇస్తానని ప్రకటించారు లక్ష వరహాలు బంగారపు గంట తర్వాత ఈ రత్నగిరి సంస్థానంలో ఉన్న పండితుల్ని ఓడించారనే జయపత్రిక చాలామంది ప్రయత్నం చేశారు కానీ ఎవరు గెలవల వాళ్ళకి మొత్తం ప్ర ఆ దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా అదొక గొప్పగా ఉంటుంది కదా మా రాజ్యంలో పండితులు చాలా గొప్పవాళ్ళు అంటే విద్యా విధానం స్ట్రాంగ్గా ఉంది అయితే కొంతకాలం ఇలా గడిచాక కంకణుడని ఒక ఆయన ఒక కవి ఇక్కడికి వచ్చాడు ఆయన మహాపండితుడు వేద వేద చదువుకున్నారు మంచి శాస్త్ర జ్ఞానం ఉంది మంచి తర్క బాగా తెలివిగల ఆయన ఆయన వచ్చారు వస్తే ఇక్కడ ప్రయత్నం జరిగింది ఆయన వచ్చాడు నేను వీళ్ళతో బాధిస్తానన్నాడు శాస్త్ర చర్చే చర్చ కూర్చుంటే మొదటి రెండు రోజులు అసలు ఊళ్ళో అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు ఆయన మంచి ధీటుగా ఉన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మూడో రోజుకి ఇక్కడ రత్నగిరి సంస్థానంలో పండితులు కొంచెం మెతబడ్డారు కంకణుడికి గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు కనపడుతోంది నాలుగు రోజుల తర్వాత కంకణుడే గెలుపొందాడు గెలుపొందే సరికల్లా ఇంకా ఏం చేస్తారు లక్ష రూపాయలు ఆయనకు సమర్పించారు బంగారు గంటని ఆయన స్వాధీనపరిచారు జయపత్రిక ఇచ్చేశారు దేశంలో ప్రజలంతా అల్లాడిపోయారు చాలా బాధపడిపోయారు అయ్యయ్యో మన పండితులు ఓడిపోవటం ఏమిటి ఇంత విద్వాంసులు మన వాళ్ళు కొంచెం దిగులు పడ్డారు ఆయన ఇవి పట్టుకుని వెళ్తున్నారు వెళ్తుంటే ఆయనకి ఒక పశువుల కాపరి కుర్రవాడు ఒకడు ఎదురొచ్చాడు ఆయన చాలా గొప్ప గర్వంగా ఉంది ఎక్కడైనా మనం గెలిచాము అనగానే వ్యక్తులకి గర్వాలు వస్తాయి వెంటనే అయితే ఈ వచ్చిన కుర్రాడి పేరు సుప్రతీకుడు ఒకడు ఓ ఇరవై పాతికేళ్ళు ఉంటాయి అబ్బాయి ఏం అడిగాడంటే ఆయనకి ఆ కుర్రాడికి కళలు అంటే వల్ల అభిమానం తమ పండితుల ఈ తమ నగరంలో ఉన్నటువంటి పండితుల యొక్క పాండిత్యం పట్ల చాలా ఆసక్తి ఉన్నాయి అబ్బాయికి చాలా గొప్ప ఉంది ఈ కంకణుడు గెలుపొందటం మీద అతనికి చాలా అసంతృప్తిగా ఉంది ఈయన ఏమడిగాడంటే మీరు ఇట్లా గెలిచారు ఈ గంట మా ఊరు దాటిపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ప్రయత్నం నాకు కూడా చేయాలని ఉంది సరేనా అని అడిగాడు సరికల్లా ఈయనకి నవ్వొచ్చింది సహజమే కదా అక్కడ మహామహా పండితులే తన దగ్గర ఓడిపోతే కుర్రాడు కాపరి కుర్రవాడు పశువులు కనపడుతున్నాయి వీడేం చేస్తాడు ఆయన కొంచెం హేళనగా తల తలూపాడు ఊపేసరికి కోళ్ళు వండిపోయింది అసలే తమ రాజ్యం నుంచి ఆ బంగారు గంట తరలిపోతుందని మంటగా ఉంది కుర్రాడికి అతను ఏమన్నాడంటే నాకున్న సాధారణ జ్ఞానంతో మామూలు పరిజ్ఞానం దాంతో ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పాలి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఒకటి సమాధానం చెప్పలేకపోతే గంట వదిలేయండి రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే మీ మీరు తీసుకున్న లక్ష వరహాలు ఇచ్చేసేయండి మూడో ప్రశ్నకి కూడా మీరు సమాధానం చెప్పలేకపోతే ఈ గంటని తీసుకెళ్లి మీరే మా రాజ్యంలో అప్పచెప్పాలి అంటే ఈయన నవ్వొచ్చింది ఏమి అడుగుతాడు వాదన ఏమిటి అని అనకూడదు అనలా అనకుండా అలాగే అడగమన్నాడు అయితే ఈ అబ్బాయి మూడు ప్రశ్నలు అడిగాడు ఈ సుప్రతీకుడు ప్రశ్నలకి కథకి కీలకం ఇదేనమాట మొదటి ప్రశ్న ఏమడిగాడంటే తెలిస్తే కానీ చెప్పలేనిది చెప్తే కానీ తెలియంది ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటి అని అడిగాడు చెప్తే కానీ తెలియంది చెప్పగలిగేది బాగుంది అని అడిగాడు అడిగేసారు కదా నేనేమి ఆలోచించాల చెప్తే కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ పేరు చెప్తే కానీ నాకు తెలియదు అంతేగా నీ పేరు నాకు తెలిస్తే కానీ నేను చెప్పలేను అవును ఈ రెండింటి మీదే ఆలోచించాడు ఆలోచిస్తే అర్థమవుతుంది అనేది వదిలేసే మూడోది వదిలేసి ఆయన ఏమన్నాడు ఏముంది పేరు మనిషి పేరు అన్నాడు అనగానే కాదన్నాడు ఆ సుప్రతికు మనిషి పేరు చెప్తే తెలిసిపోతుంది అందులో ఆలోచనకు ఏముంది నీ పేరు నాకు తెలియతే నేను ఎంతసేపు ఆలోచించిన నీ పేరు నేను చెప్పలేను మనిషిని చూసి పేరు చెప్పలేము పేరు చెప్పలేము తెలిస్తే కానీ చెప్పలేము చెప్తే కానీ తెలియదు ఆలోచిస్తే అర్థమయ్యేది పొడుపు కదా ఏదో ఒక పొడుపు కథ అడిగాం నువ్వు ఆలోచించు చెప్పేయగలుగు తార్కికంగా ఆలోచిస్తే నువ్వు సమాధానం చెప్పగలుగుతావు పేర్లు కాదు తార్కికంగా ఆలోచిస్తే మనం పేర్లు కాదు అవును అనగా నేను నిర్ఘాంతిపోయాడు గంట అక్కడ పెట్టండి అన్నాడు చెప్పలేకపోయాడు కదా ప్రశ్న సరే గంట పక్కకు పెట్టారు రెండోది అడిగాడు ఒక చెట్టు చెట్టుకు రెండు కొమ్మలు ఒక్కో కొమ్మ మీద ఐదుగురు కూర్చున్నారు వేసి ఈ కొమ్మ మీద ఐదు ఈ కొమ్మ మీద ఐదు వాళ్ళ కుత్తుకలు కత్తిరించాం అయినా నెత్తురు రాలేదు నెప్పి కలగలేదు ఏమిటది అని అడిగాడు ఈయన ఆలోచిస్తూ ఉండిపోయాడు ఓ చెట్టు దానికి రెండు కొమ్మలు ఒక్కో కొమ్మ మీద ఐదుగురు కూర్చున్నారు వాళ్ళ కుత్తుకలు కత్తిరించబడ్డాయి నెత్తురు రాలేదు నెప్పి కలగలేదు ఏమిటో చెప్పండి చెప్పలేకపోయాడు ఆయన ఏంటి బట్టి వేళ్ళు గోళ్ళు ఒక మనిషి చెట్టు అతను రెండు కొమ్మలు రెండు చేతులు ఒక్కో దాని మీద ఐదుగురు కూర్చున్నారు గోల్డ్ కత్తిరించాం ఒక చుక్క నెత్తురు కూడా రాలేదుగా శిభాష్ నెత్తురు రాదు రాదు గోల్డ్ కత్తిరిస్తే వస్తుంది లేదు అది తీసి లక్ష రూపాయలు తీసి పక్కన పెట్టాడు ఇంక ఇప్పుడు మూడో సమాధానం చెప్పాలి ఒక పెద్ద రాజ్యం సౌశీల్య రాజ్యం మొన్నటి వరకు రత్నగిరి రత్నరాజు ఒక ఆయన ఒక రత్నశీలు రత్నశీలుడు మహారాజు పరిపాలించాయి రత్నశీలుడు మరణానికి ముందు ఎవరు పరిపాలించారు ఆ రాజ్యాన్ని వీళ్ళకి సౌశీల్య రాజ్యం పక్కనే ఉంది ఆ రాజుల పరంపర అందరికీ తెలుసు రత్నశీలుడు మరణించడానికి ముందు ఎవరు పరిపాలించారు అని అడిగితే ఈయన వెంట అందులో పెద్ద ప్రశ్న ఏమిటి రత్నశీలుడికి ముందు సౌశీలుడు పరిపాలించాడు అన్నాడు ప్రశ్న ఏమడిగాడు రత్నశీ మరణానికి ముందు ఎవరు రత్నశీలుడు మరణానికి ముందు రత్నశీలుడే పరిపాలించాడు ఓహో ఓడిపోయాడు మూడో ప్రశ్న కూడా ఎంత క్లియర్గా చూడు ఒక రాజ్యానికి ఒక పది మంది రాజులు ఉన్నారు చాలా గొప్పది అందులో ఒక రాజు మరణానికి ముందు ఎవరు పరిపాలించారు అంటే మరణానికి ముందు ఆయనే పరిపాలిస్తాడు ఈ రాజు కంటే ముందు పేరు చెప్పేస్తాం గబుక్క అంతే అట్లా ఆ లాజిక్ తన్నేసింది తన్నేసారు ఇప్పుడు ఈయన ఏమి చేయలేపోయాడు కంకణుడు వెంటనే ఆ గంటని ఎత్తి పల్లకీలో పెట్టించి తీసుకెళ్ళి మూడు రాజులు చెప్పాడు ఆ రాజుకి ఆ పల్లకీతో పాటుగా గంతులేస్తూ వచ్చిందా శుప్రతీకుండి రాజ్యంలో ప్రజలందరూ చూశారు ఆ గంటని వెనక్కి తెప్పించడానికి ఆ పిల్లవాడు చేసిన ప్రయత్నం అనమాట ఇది తీసుకెళ్లి రాజు కాబట్టి చెప్తే రాజు ఆశ్చర్యపోయాడు పశువుల కాపరి కుర్రవాడికి ఇంత ప్రజ్ఞ ఇంత మహాపండితుడిని ఓడించగలిగాడా ఇందులో మూడు ప్రశ్నల్లో కేవలం లాజికే ఉంది అంతే దీనికి ఆ మహా అద్భుతమైన పాండిత్యం ఒక బ్రెయిన్ వాడాలి అంతే అయ్యేసరికల్లా అయినా ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే మాది పండిత వంశమే ప్రభు సంపదలు అన్నీ పోయి నేను పశువుల కాపరిగా ఉన్నానని చెప్తే ఆ కుర్రవాణ్ణి తమ పండిత పండితుల సదస్సులో అతన్ని కూడా చేర్చుకున్నారు మంచి జీవితం మీద తదనంతరం చదువుకునేందుకు సుప్రతీకుడిని తమ రాజ్యంలో ఒక మంచి పదవిలోకి నియమించుకున్నారు ఆ గంటని మళ్ళీ యథాస్థానం ప్రవేశయామి చేసి చక్కగా కట్టేసారు కంకణ్ణికి ఒక నమస్కారం పెట్టి పంపించేశారు సుభాష్ సుప్రతీకుడి ప్రశ్నలు అంటే ఇప్పుడు మన రాజ్యంలోంచి ప్రతిభా పాఠవాళ్ళు ఇక అక్కడున్న పాండిత్యంలో పండితులు ఎవరైతే ఉన్నారో ఆ సమూహానికే కాదని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ప్రతిభాశాలే ఉంటారు ఈ రాజ్య గౌరవాన్ని బయటికి పోనివ్వకూడదనే అంత రాజభక్తి కలిగిన వాళ్ళు రాజ్యంలో చాలా మంది ఉన్నారని అందులో పశువుల కాపర్లు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయగలరని చూపించటమే ఈ కథ అంటే ఎవ్వరూ అతిథులు కాదు అంతే కదా అంతే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పండితులే ప్రతి వాళ్ళు తార్కికంగా ఆలోచించగలిగిన వాళ్ళే వాళ్ళ రాజస్థానం గురించి ఎంత చక్కగా ఆలోచించాడో చూడండి ఆలోచించి తమ బయటికి పెరిగిపోకుండా దాన్ని నిలబెట్టుకున్నాడు సుభాష్ మంచి కథ చాలా బాగుంది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మొన్న పర్మిషన్ ఇచ్చేసారు ఆయన చెప్పండి ఎలా చెప్తారో చూద్దామని సో ఈ సుప్రతీకుడి ప్రశ్నల్ని కొంచెం ఆలోచించి తార్కికంగా పిల్లల్ని అడిగి సమాధానాన్ని రాబడితే చాలా బాగుంటుంది ఇలాంటివి మనకు చాలా కథ లాజికల్ క్వశ్చన్స్ కదండి తప్పకుండా రమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే